మీకేం కావాలి సార్? మీ బ్యాంక్ నుంచి నాకు ఒక 500 రూపీస్ రావాలి. ఇక్కడ నుంచి 7 డేస్ బ్యాక్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశాను, కానీ అది ఫెయిల్ అయింది. అండ్ అది నాకు నిన్న ఈవినింగ్ క్రెడిట్ అయింది. సో ఇన్ బిట్వీన్ 5 డేస్ గ్యాప్ ఉంది. అండ్ మన ఆర్బీఐ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం పర్ డే నాకు 100 రూపీస్ పెనాల్టీ మీ బ్యాంక్ దగ్గర నుంచి రావాల్సి ఉంది. సరిపోయింది, కొంచెం వెయిట్ చేస్తే సరిపోయింది. పెనాల్టీలు ఏంటి? మళ్ళీ ఫెయిల్ అయిందని మీ బ్యాంక్ కి అర్థమైన తర్వాత అట్లీస్ట్ 1 or 2 డేస్ లోపల నా మనీ నాకు తిరిగి క్రెడిట్ చేయాలి. కానీ 7 డేస్ 10 డేస్ మీరు అలా టైం తీసుకుంటే ఇలాంటి నెగ్లిజెన్స్ ఉండకూడదని ఆర్బీఐ వాళ్ళు ఈ పెనాల్టీ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇలా ఫస్ట్ కామెంట్ లో ఉంటున్న ఏ ట్రాన్సాక్షన్ మీకు ఫెయిల్ అవుతున్నా సర్టెన్ టైం పీరియడ్ తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళు పర్ డే 100 రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మొదటి కామెంట్ లో ఉంటాయి. అండ్ దీనికి బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన ఫస్ట్ లింక్ ని యూజ్ చేసి మనం ఆర్బీఐ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. సరే, అదంతా లెటర్ రాసి మీ సైన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి వెళ్ళు, మెయిన్ బ్రాంచ్ కి ఫార్వర్డ్ చేసి వాళ్ళ అప్రూవల్ తో మీకు మనీ క్రెడిట్ చేస్తాను. సరే, మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.